ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటిది, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి అనే ఆజ్ఞను ఉంది కదా, ఉంది కదా, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి అని. ఇది మీరనుకున్నట్లు ఏదో మీ ఆస్తిపాస్తులు ఇవ్వడం కాదు, కానీ నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే నీ మీద ఎవరైనా నింద మోపితే ఎంత కష్టపడతావో, ఎదట వ్యక్తులు కూడా అలా బాధపడతారని అర్థం చేసుకోవడం, నీ సొమ్ము పోతే ఎలా బాధపడతావో ఎదట వ్యక్తిని గురించి ఆలోచించడం, మీకు సంబంధించిన వస్తువుని ఎవరైనా తీసుకుంటే నువ్వెంత బాధపడతావో ఎదట వ్యక్తిని కూడా అలాగే అర్థం చేసుకోవడం, నిన్నెవరైనా నిర్నిమిత్తంగా తిడితే నువ్వెంత హృదయంలో గాయపడతావో అలాగే ఎదట వ్యక్తి కూడా గాయపరచబడతాడని అర్థం చేసుకోవడం. ఓకే, ఇది ఒక ఎత్తు. రెండోది ఏమిటంటే, నువ్వు నరకానికి వెళ్తే ఎలాంటి బాధపడతావో ఎదట వ్యక్తి నరకానికి వెళ్తే ఎంత కష్టమో ఆలోచించి వారి ఆత్మల రక్షణ కొరకు పనిచేయడం, ఇది ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన బాధ్యత. నువ్వు నిజంగా దేవుని బిడ్డవే అయితే దేవుని ఇంట్లో ఎంతో కొంత పనిచేస్తావు, దేవుని ఆశీర్వాదమునకు నువ్వు వారసుడివి వారసురాలు అయితే ఆయనకు సంబంధించిన పని కూడా చేస్తావు. నీ కళ్ళ ముందు నా కళ్ళ ముందు నశించిపోయేవారు ఎంతోమంది ఉన్నారు, రక్షింపబడి కూడా తప్పిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు, భక్తిహీనతలోకి దిగజారిపోతున్నటువంటి వారు మన కళ్ళ ముందు ఎంతోమంది ఉన్నారు. ప్రభువు నమ్ముకొని కూడా పాపానికి వెంకరేజ్ చేస్తూ ఒకరినొకరు ఒకరిని చూసి ఒకరు నేర్చుకొని నీచంగా ప్రవర్తిస్తున్న వారు ఉన్నారు, వారి మధ్యలోనూ ఒక వెలుగుగా ఉండి ఒక మాదిరికరమైన బిడ్డగా బ్రతుకుతూ వారిని నీతి మార్గంలో నడిపించడానికి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. నాకు పట్టనట్లు ఉండొద్దు, బైబిలులో ఒక మాట రాయబడి ఉంది, యూదులందరినీ ఊచకోత కొయ్యాలని ఒక ఆజ్ఞ బయలుదేరింది హామాను ద్వారా. అప్పుడు ఉన్న ఒకే ఒక్క దిక్కేమిటంటే, దేవుడు వారికి రాజుగారితో మాట్లాడగలిగిన ఒకే ఒక సాధనం ఎవరైనా ఉన్నారంటే ఆమె ఎస్తేర్రాణి. ఇంకా ఆమె తప్ప రాజుతో మాట్లాడగలిగినటువంటి దమ్ము మరి ఎవరికీ లేదు. ఆమె అంతఃపురములో ఉంది, అక్కడికి మొర్దకై వెళ్ళాడు, బూడిది పూసుకొని గోనిపట్ట కట్టుకొని వెళ్ళాడు. అసలు అలా వెళ్ళకూడదు రాజు సన్నిధికి, చంపేస్తాడు. ఎస్తేరుకి ఎవరో చెప్పారు, మీ చిన్నాయన లేదా మీ నీ సహోదరుడు అక్కడేదో బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు మేము చూసాము అన్నారు. ఆమె గుండెలు పగిలినట్టు అనిపించింది. తన చిన్నప్పుడు తన తల్లిదండ్రులు లేకపోతే పెంచి పెద్ద చేసినటువంటి వ్యక్తి మర్దుకై, తన తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోతే అనాదిగా ఉన్నటువంటి బిడ్డను చేరదీసి తన బిడ్డగా స్వీకరించి పెంచుకున్నాడు ఆమెను. అలాంటి ఒక తండ్రి ఎంత బాధ వస్తే బట్టలు చింపుకోవాలి, ఎంత కష్టం వస్తే తను అంతగా ఏడవాలి అని తన తండ్రి యొక్క వేదనను అర్థం చేసుకున్న ఆమె పిలవనంపించింది, ఒక మనిషిని పంపించింది కబురు ఏంటో ఏంటో విషయం తెలుసుకోమని. వెళ్తే ఆయన విషయం చెప్పి ఒక మాట అన్నాడు, అమ్మ రాజుతో మాట్లాడు, ఈ విషయం తన దృష్టికి తీసుకెళ్ళు అని చెప్పి పంపించాడు. ఏమేం పంపించిందంటే, నేను రాజు సన్నిధికి కానీ ఆయన సెలవు లేకుండా వెళ్తే నన్ను శిరఛేదనం చేస్తారు, చంపేస్తారు, నీకు తెలుసు కదా ఆ విషయం, రాజు ఆజ్ఞ లేకుండా ఆయన పిలవకుండా వెళ్ళకూడదు కదా అని కబురు పంపించింది. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, అమ్మ యూదులందరికీ నాశనం వచ్చింది, ఆ చట్టం చేయబడింది, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే బ్రతుకుతావని నువ్వు అనుకుంటున్నావా, ఈ సమాజంలో నిన్ను విడిచిపెట్టిద్దనుకుంటున్నావా, నీ కులం నీ జాతి నీ మతాన్ని తెలుసుకొని
నిన్ను కూడా చంపేస్తారు. నువ్వు తప్పించుకుంటావని అనుకోమాక. అసలు దేవుడు నిన్ను ఈ అంతఃపురంలో ఎందుకు పెట్టాడో తెలుసా? ఇందుకొరకేనేమో. దేవుడికి ముందుగానే తెలిసేమో ఇలాంటి దుష్ట దుర్మార్గులు దేవుని పిల్లలకు వ్యతిరేకంగా లేస్తారని, వారితో వారిని ఎదుర్కొనే శక్తి ఒక రాజుకే ఉంటుంది కనుక రాజుతో రాజుని మలుచుకునేటువంటి ఒక స్త్రీ కావాలని దేవుడు నిన్ను అంతఃపురంలో ఉంచాడేమో. అందుకని నువ్వు తప్పించుకుంటావు అనుకోమాక. దేవుడు నిన్ను ఇందుకే ఒక మహిమగల పాత్రగా ఆ స్థానంలో నిన్ను ఉంచాడు. నువ్వు ఖచ్చితంగా రాజుతో మాట్లాడాలి అని చెప్పాడు. అప్పుడు ఆమె ఏమందంటే, నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను నశించిపోయినా నశించిపోతాను, చచ్చిపోయినా పర్వాలా, నా ప్రజల కొరకు నేను పనిచేస్తాను అని చెప్పి ఆమె కంకణం కట్టుకుంది. ఆ అన్ని జనుల మధ్యలో దేవుడు నిన్ను అందుకే తీసుకెళ్ళాడేమో. నీకు సొంత ఇల్లు లేకుండా చేసి అందుకే వాళ్ళ ఇంట్లోకి అద్దెకు తీసుకెళ్ళాడేమో. వారి రక్షణ కొరకే నీ ఇంట్లోకి వారిని అద్దెకు తెచ్చాడేమో. వారి నిమిత్తమే ఆ పేటకు నిన్ను పంపించాడేమో. వారి రక్షణ నిమిత్తమే ఆ ఇంట్లో నువ్వు కోడలుగా వెళ్ళావేమో. ఒకసారి ఆలోచించండి, నువ్వు పట్టి పట్టనట్టుకుంటే దేవుడు ఏమీ ఊరుకోడు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో మనకు అప్పగించిన పని మనం బ్రతుకుండగానే చేయాలా? చచ్చిపోయిన తర్వాత నువ్వు నేనేం చేస్తాం, ఉన్నప్పుడే చేద్దాం, చేతనైన వరకు. హల్లెలూయా చెప్పండి ఒకసారి.